ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఏకసభ్య కమిటీని ఈ విషయం మీద వేయడం జరిగింది. దాన్ని కూడా ఒక కాల పరిమితి పెట్టి తొందరగా రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి, ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎస్టీ కమిషన్ కూడా ఒక నివేదిక తీసుకొని ఈ రెండు నివేదికలో శాసనసభలో పెట్టి అది శాసనసభలో రిజర్వేషన్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. ఆ విషయంగా ఇప్పుడే ప్రకాష్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో చెప్తే వారి విషయాలన్నీ కూడా కూడా విషయంగా మాకు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటారనేది ఇప్పటికే మీరు ఈ 3.5 సంవత్సరంలో చూశారు. రాబోయే రోజుల్లో కూడా వారి అండదండలు ఎప్పుడు కూడా వాల్మీకి అందరికీ కూడా ఉంటాయని చెప్పి మరి ముఖ్యంగా నేను తెలుసుకుంటూ తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను.